हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अनगनगा। इवाल अम्मा नाकु बोम्म कावाली अनि कथ विंदाम कदा। इला मोदलवुतुंदि, नाकु विमानम बोम्म कोनिव्वाल्सिंदे मोंडितनंगा अंटुन्नाडु बुज्जी। बुज्जी अला मंकुपट्टु पट्टकूडदु तंड्रि, मोन्ने कदा नानुगारु नीकु हेलीकाप्टर बोम्म कोनिच्चारु, चूसिन प्रति वस्तुवु नाकु कावालनि पेची पेट्टकूडदु, ना बंगारु कोंड कदू अनि बतिमलाडिंदि ज्योति। अदि हेलीकाप्टर, इदि विमानं बोम्म, అది వేరు ఇది వేరు, నాకు ఈ బొమ్మ కావాల్సిందే మొండిగా వాదిస్తున్నాడు బుజ్జి. వీడితో షాపింగ్ చేయాలంటేనే భయం వేస్తుంది, ఏది కనపడితే అది కావాలి అంటాడు. అన్ని బొమ్మలు తీసుకెళ్ళి ఇంటినే దుకాణంలో మారుస్తాడు. ఓ 4 రోజులు ఆడి పక్కన పడేస్తాడు, కొంచెం గట్టిగా చెబితే ఏడుస్తాడు. అసలు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు రమేష్. బుజ్జి అదేం పట్టించుకోకుండా బొంగమూతి పెట్టుకొని నిలబడ్డాడు. మాట్లాడకుండా రమేష్ బుజ్జికి విమానం బొమ్మ కొన్నాడు. ఆనందంగా తీసుకొని ఆ పక్కనే ఉన్న రంగు పెన్సిల్ పట్టుకున్నాడు. నాన్న నాకు ఇవి కూడా కావాలి అన్నాడు బుజ్జి. ఎందుకు బుజ్జి, నీ దగ్గర కొత్తవి ఉన్నాయి కదా అంది జ్యోతి. వాటిలో కొన్ని అరిగిపోయి చిన్నవి అయ్యాయి, నాకు కొత్తవి కావాలంతే అని వాటిని చేతిలోకి తీసుకున్నాడు బుజ్జి. చుట్టుపక్కల వాళ్ళు తమ వైపే చూస్తుండడంతో జ్యోతి, నువ్వు తీసుకోవాలనుకున్నవి తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు రమేష్. జ్యోతి తనకు కావాల్సినవి తీసుకొని అక్కడి నుంచి గబగబా బుజ్జితో కలిసి బయటకు వచ్చింది. రమేష్ బిల్లు కట్టి వెనకాలే వచ్చాడు. ఇంటికి వచ్చాక తన దగ్గరున్న పాత రంగు పెన్సిళ్ళు తీసేసి వాటి స్థానంలో ఇప్పుడు కొత్తవి కొన్నవి పెట్టుకున్నాడు బుజ్జి. పాతవి పూర్తిగా అవ్వకుండా కొత్తవి పెట్టుకున్నావేమిటి బుజ్జి అని అడిగింది జ్యోతి. కొత్తవి వచ్చాయి కదమ్మా, పాతవి ఎందుకు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు బుజ్జి. జ్యోతికి బుజ్జి చేసింది నచ్చలేదు, కానీ అది తను చెప్పినా కూడా అర్థం చేసుకోవడానికి అనిపించింది. రేపు ఆదివారం కదా, నన్ను మీరు సినిమాకి తీసుకెళ్లాలి నాన్న అని ముందే చెప్పాడు బుజ్జి. రమేష్కి బుజ్జి దూకుడు ఎలా తగ్గించాలో అర్థం కాక జ్యోతి వైపు చూశాడు. బుజ్జి సినిమాలు ఎప్పుడు చూసేవే కదా, నేను నిన్న కొత్త చోటుకు తీసుకువెళ్తాను అంది జ్యోతి. సరే షాపింగ్ మాల్ కామ్మా, అలాగైతే నాకు మరీ ఇష్టం అన్నాడు బుజ్జి. రెండింటికి కాదు, నేను ఇప్పుడు చెప్పను, రేపు వెళ్ళాక నీకే తెలుస్తుంది అని జ్యోతి. ఆదివారం సాయంత్రం బుట్టలో పండ్లు బిస్కెట్లు కొత్త పెన్సిళ్ళు రంగు పెన్సిళ్ళు పెన్నులు అలాగే బుజ్జి తీసి పారేసిన స్టేషనరీ సామాగ్రి బొమ్మలు సర్దింది జ్యోతి. వాటిని తీసుకొని బుజ్జితో కలిసి ఆటోలో ఒక అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులైన అభాగ్యులు. జ్యోతి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళేది. ఆమెను చూడగానే పిల్లల దగ్గరికి వచ్చి పలకరించారు. జ్యోతి అందరికీ తనతో పాటు తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు అరటిపళ్ళు బుజ్జితో ఇప్పించింది. తర్వాత బుజ్జి తీసి పారేసిన పెన్సిళ్ళు పెన్నులు బొమ్మలు వారికి పంచమని చెప్పింది జ్యోతి. అమ్మా ఇవి పాతవి, నేను వద్దనుకుని పారేసినవి, ఇవి ఇవ్వడం ఏంటమ్మా అని చిరాకుగా మొహం పెట్టుకొని అన్నాడు బుజ్జి. నువ్వు ఇవ్వు బుజ్జి గట్టిగా అంది జ్యోతి. మాట్లాడకుండా అవి వాళ్ళకి ఇచ్చాడు బుజ్జి. వాళ్ళు అవి తీసుకొని ఆనందంగా మురిసిపోయారు. అది చూసి ఆశ్చర్యంగా చూశాడు బుజ్జి. మీరు అలా సగం ముక్కలు చూసి సంతోషపడుతున్నారేంటి, అవి నేను పారేసినవి అన్నాడు బుజ్జి. అప్పుడు వాళ్ళ దగ్గరున్న స్కూల్ బ్యాగుల్లోంచి చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్న పెన్సిళ్ళు అరిగిపోయిన రబ్బర్లు మూతలు లేని పెన్నులు చూపించారు. వాళ్ళు ఆడుకునే బొమ్మలు కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. అయ్యో ఎందుకలా అలాంటివి వాడుతున్నారు అన్నాడు బుజ్జి. ఆ పిల్లలు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. వాళ్లకు అమ్మా నాన్న లేరు, కావాలనుకున్నవి ఎవరూ కొనిపెట్టరు, అన్నీ ఉన్నని ఇలాంటి వారికి వస్తువుల విలువ తెలియదు. వీళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న వాటినే చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. వాళ్ళకి నువ్వు తీసి పారేసినవి ఎంతో విలువైనవిగా కనిపించాయి, డబ్బు విలువ తెలియకుండా నువ్వు ఎంత దుబారా చేస్తున్నావో ఇప్పటికైనా అర్థమైందా అంది జ్యోతి. అప్పటికే బుజ్జి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఆ పిల్లల్ని చూస్తున్నాడు. అమ్మా ఇంకెప్పుడు నేను వస్తువులను నిర్లక్ష్యం చేయను, అనవసరంగా పేచి పెట్టి అన్నీ కొనమని అడగను, నా దగ్గర ఉన్న మంచి బొమ్మలు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి తెస్తాను అన్నాడు బుజ్జి. సరే నీ తప్పు తెలుసుకున్నందుకు చాలా సంతోషం బుజ్జి, ఇదిగో ఈ కొత్త పెన్నులు పెన్సిళ్ళు రంగు పెన్సిళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వు అని ప్రశాంతంగా అంది జ్యోతి. అందరికీ అవన్నీ ఇస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ పొందని ఆనందాన్ని పొందాడు బుజ్జి. అప్పటి నుంచి బుజ్జి ప్రతి వస్తువుపై మమకారం పెంచుకున్నాడు, అన్నింటినీ విలువైనవిగా చూడడం నేర్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చితే నా ఈ అనగనగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.